మీరు చూస్తున్నది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ నూతన ఆర్డీఓగా పదవి బాధ్యతలు స్వీకరించిన వెంకట సత్యవాణి. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటూ వెల్లడి. గుడివాడ ఎస్జీఆర్కే ప్రభుత్వ పాఠశాలలో వనంబనం కార్యక్రమం నిర్వహించిన వన్ టౌన్ పోలీస్ సిబ్బంది. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ చెట్లను నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చిన సీఐ రమణ. సమస్యల వలయంలో గుడివాడ రూరల్ మల్లైపాలెం పంచాయతీ నక్కల కాలువ వాసులు త్రాగునీరు, రోడ్లు వంటి కనీస మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వానికి విన్నపం. గుడివాడ ఆర్డీఓ చక్రపాణి స్థానంలో జి వెంకట సత్యవాణి పదవి బాధ్యతలు స్వీకరించారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని సత్యవాణి తెలిపారు. గుడివాడ ఆర్డీఓ చక్రపాణి బదిలీ కాగా ఆయన స్థానంలో నూతన ఆర్డీఓగా జి వెంకట సత్యవాణి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సత్యవాణి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి పథకాలను సక్రమంగా నిర్వహించే విధంగా జిల్లా కలెక్టర్ మరియు ఉన్నత అధికారుల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటానని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో 100% నిష్పక్షపాతంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా కానీ కార్యాలయానికి నేరుగా వచ్చి తనను సంప్రదించినా కానీ వారి సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు శాఖపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మరి నా పేరు సత్యవాణి. గుడివాడ రెవెన్యూ డివిజనల్ అధికారిగా ఆర్డీఓగా మరి నిన్న అనగా 19వ తేదీన జూలై 19, 2018 బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ప్రభుత్వ యొక్క సంక్షేమ అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి సక్రమంగా నెరవేర్చేటట్టుగాను, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఇతర ఉన్నతాధికారులు, జిల్లా అధికార యంత్రాంగం అంతా ఏ విధమైనటువంటి ఆదేశాలు ఇస్తే కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా నడుచుకుంటాము. ప్రభుత్వ పథకాల అమలులో కానీ ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో కానీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారానికి కానీ 100కి 100 రూపాయలు కూడా కృషి చేస్తామని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం వారి యొక్క సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కార్యాలయానికి వచ్చి కానీ లేదా వ్రాతపూర్వకంగా కానీ లిఖితపూర్వకంగా కానీ తెలియజేసినట్లయితే ఆయా సమస్యలపై వెంటనే స్పందించడము, సంబంధిత అధికారులు కూడా స్పందించి తగు తక్షణ చర్యలు తీసుకునేటట్టుగా 100కి 100 రూపాయలు ప్రయత్నం చేస్తాము, సమస్యల పరిష్కారానికి ఎప్పుడు ముందుంటాము అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. జిల్లా ఎస్పీ త్రిపాఠి ఆదేశాల మేరకు గుడివాడ వన్ టౌన్ స్టేషన్ పోలీస్ సిబ్బంది రాజేంద్రనగర్లోని ఎస్జీఆర్కే హై స్కూల్ నందు మొక్కలు నాటి కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ సమతుల్యానికి ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలని వన్ టౌన్ సీఐ డి రమణ విజ్ఞప్తి చేశారు. రోజు రోజుకు పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు పర్యావరణ సమతుల్యతకు మొక్కలు పెంపకం తప్పనిసరి అని వన్ టౌన్ సీఐ డివి రమణ అన్నారు. వనంమనం కార్యక్రమంలో భాగంగా స్థానిక టౌన్ హై స్కూల్ ప్రాంగణంలో గుడివాడ వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డివి రమణ, ఎస్ఐ టివి వెంకటేశ్వరరావు సిబ్బంది మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ రమణ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశానుసారం ప్రతి కానిస్టేబుల్ 10 మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకుంటారని చెప్పారు. ఈరోజు ఈ యొక్క వనం మనం కార్యక్రమంలో భాగంగా ఈ గుడివాడ 101 పోలీస్ స్టేషన్ సిబ్బంది అయిన మా పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరం, కానిస్టేబుళ్ళు, హెడ్ కానిస్టేబుళ్ళు, ఏఎస్ఐలు, ఎస్ఐ వెంకటేశ్వర గారు, నేను అంతా కలిసి మన కృష్ణా జిల్లా ఎస్పీ గారు, త్రిపాఠి గారు ఈ యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క మన టౌన్ హై స్కూల్ ప్రాంగణంలో సుమారు 40 మొక్కలు తెచ్చి ఈవేళ పాతడం జరుగుతూ ఉంది. ఈ యొక్క మొక్కల వల్ల మన యొక్క ప్రపంచానికి కానీ మన మానవాళికి కానీ దీనివల్ల మంచి జరుగుతూ ఉంటుంది. దీని నుంచి కాలుష్యాన్ని తగ్గించడానికి కానీ నివారించడానికి కానీ ఇది ప్రతి మొక్క అందరికీ ఉపయోగపడుద్ది. భవిష్యత్ తరాలకు మనం ఇచ్చే ఒక రకమైన సాయం లాంటిది ఇది, ఒక భవిష్యత్ తరాలకు మనం తరపున ఇచ్చే ఒక కానుక లాంటిది ఇది. ప్రతి ఒక్కరు కూడా మొక్కలు పెంచాలని చెప్పి మా ఆఫీసర్లు ఆదేశించారు. ఈ వేళ నుంచి ఒక ప్రతి కానిస్టేబుల్ 10 మొక్కలు చెప్పిన, ఆఫీసర్లు 25 మొక్కలు చెప్పిన, ఈ యొక్క 1 టౌన్ లిమిట్స్లో ఈ వేళ నుంచి ప్రతిరోజు మేము ఈ మొక్కలను పెంచుతూ ఉంటాం. వీటి యొక్క సంరక్షణ కూడా మా సిబ్బంది మేము చూసుకునేలాగా కూడా వీటిలో ట్రీ గార్డ్స్ని కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా
మా యొక్క ధన్యవాదాలు. ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని గుడివాడ వన్ టౌన్ సిఐ గారు శ్రీ డివి రమణ గారు మాతో పాటు ఆయన దగ్గర పనిచేస్తున్న మా సిబ్బంది అందరినీ తీసుకుని వచ్చి మా పై ఆఫీసర్ల యొక్క ఆదేశాల మేరకు ఈరోజు కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా మనకి మన దేశంలో 23% అడవుల శాతం ఉంది, దాన్ని 50% చేయాలని చెప్పి ప్రభుత్వం సంకల్పించింది. ఆక్సిజన్ శాతం పెంచడం కోసం, గ్లోబల్ వార్మింగ్ తగ్గించడం కోసం ఈ చేసేటువంటి మంచి కార్యక్రమాన్ని భవిష్యత్తు తరాలకి మనకే అవసరమైనటువంటి దీన్ని చేయడం చాలా మంచి కార్యక్రమం. దీని మూలంగా ప్రజల యొక్క ఆరోగ్యానికి కానీ చాలా ఉపయోగపడేటువంటి ఈ కార్యక్రమాన్ని పెట్టాలి, ఇలాంటి కార్యక్రమాలు పెట్టాలని చెప్పి మేము కూడా ఆశించడం. ప్రజలు కూడా మంచి రెస్పాన్స్ ఉంది, ఇది మన సామాజిక బాధ్యత కాబట్టి ఇలాంటిని ఇంకా ఎరువుగా చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి. గుడివాడ రూరల్ మల్లైపాలెం పంచాయతీ పరిధిలోని పిన్నమనేని నగర్ నక్కలు కాలువ వాసులు నడిచేందుకు సరైన రోడ్డు మరియు తాగేందుకు గుక్కెడు నీరు లేక అల్లాడిపోతున్నారు. ప్రభుత్వ అధికారులు తమ ప్రాంతానికి రోడ్లు, త్రాగునీరు వసతి కల్పించాలని అక్కడ నివసించే ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. తాగేందుకు గుక్కెడు నీరు, నడిచేందుకు సరైన దారి, మౌలిక వసతులు లేక గుడివాడ రూరల్ మల్లైపాలెం పంచాయతీ పిన్నమనేని నగర్ నక్కల కాలువ వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సంవత్సరాల తరబడి ఇక్కడ నివసిస్తున్న తమకు తాగేందుకు మంచినీటి సౌకర్యం లేదని, గుడివాడ వరకు వెళ్లి మంచినీరు తెచ్చుకోవలసి వస్తుందని, పోని గుడివాడ వరకు వెళ్లదామన్నా వెళ్లడానికి సరైన మార్గం లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని నక్కల కాలువ వాసులు వాపోతున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువగా నివసించే తమ ప్రాంతంలో కనీసం మౌలిక వసతులు లేక అనేక ఇబ్బందులకు గురి అవుతున్నామని తెలిపారు. సరైన రోడ్డు మార్గం లేక నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, రాత్రి సమయంలో ఇటువైపు రావాలంటేనే భయంగా ఉంటుందని తెలిపారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు రహదారి సౌకర్యం లేక అనేక ఇక్కట్లకు గురి అవుతున్నారని, ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు తమ గోడు వెళ్లబోసుకుండా వారు తమను పట్టించుకోవడం లేదని వాపోయారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం తప్ప ఏ ఒక్క నాయకుడు తమను పట్టించుకున్న పరిస్థితి లేదని వారు వాపోయారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ప్రమాదంపై దృష్టి పెట్టి మౌలిక వసతులను కల్పించాలని వారు కోరుతున్నారు. వాన వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఇక్కడ ఎస్సీలు బీసీలు ఎక్కువ ఉన్నటువంటి రోడ్డు ఇది, చాలా ఇబ్బందులు ఇక్కట్లో పడుతున్నారు. వాటర్ మాత్రం, వర్షం వచ్చిందంటే వాటర్ రాదు. వాళ్ళు వాటర్ టిన్ను పట్టుకుని బైక్ మీద వెళ్తే ఆ బైక్ స్కిడ్ అయిపోయి వాళ్ళు కింద పడిపోవటం, పాపం వాటర్ ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడుతున్నారు అన్ని రకాలుగా. అసలు ప్రజా సమస్యలు, ఈ గుడివాడిని శరవేగంతో డెవలప్ చేస్తున్నాం అన్న నాయకులు అసలు పట్టించుకోవని పరిస్థితి. ఈ మా పంచాయతీకి సగం వస్తుంది, మున్సిపాలిటీకి సగం వస్తుంది ఈ రోడ్డు. ఇది మరి గుడివాడిని ఎంత శరవేగంతో డెవలప్ చేస్తారో మాకే తెలియదు. మా రోడ్డు గురించి కొన్ని సంవత్సరాలుగా పట్టించుకోవట్లేదు. ఇది మీ ద్వారా వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేసి మాకు ఈ రోడ్డు వేయవలసిందిగాను, మంచినీళ్ళు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. నక్కల కాలగట్టు పెనమనేని నగర్ గత 25-30 సంవత్సరాల నుంచి కూడా మా పరిస్థితి ఇలాగే ఉంటుంది. మాకు తాగునీరు లేదు, రోడ్డు బాగోలేదు. ఎలిమెంటరీ స్కూల్ ఉంది మాకు, చిన్నపిల్లలు 1వ తరగతి కాడి నుంచి 5వ తరగతి దాకా ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలు చదువుకుంటున్నారు అంటే వాళ్ళ వయసు ఎంత ఉంటుంది అనే దాని గురించి అధికారులు గమనించుకుని మాకు తక్షణం రోడ్డు ఏర్పాటు చేయాలి, తాగునీరు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మేము అధికారులకి, రాజకీయ నాయకులకి, ప్రజాప్రతినిధులకి అందరికీ తెలియపరిచాము. అయినా మా పరిస్థితి ఎవరూ పట్టించుకోవట్లేదు. అది గమనించి అధికారులు కతి వెంటనే స్పందించి మాకు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసాం కాబట్టి మాకు రోడ్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మా రోడ్డు ఇలా వచ్చింది, అంతా గుంటలో గోతులు, జనాలు ఎవరో కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. అందరితో వెళ్తున్నాం చెప్తున్నాం, అయ్యా అంటున్నాం వచ్చేస్తున్నాం. ఎవరో ఒకరు కాస్త న్యూస్ కూడా విని కాస్త మాకు రోడ్డు వేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. పిన్నవేలి నగరం నక్కల కాలువ అండి మాది. మాకు రోడ్డు సఫల చేతల, మాకు నీళ్ళ ట్యాంకీ కూడా రావట్లేదు. మాకు వానాకాలం వచ్చేసింది, మరీ నీళ్లు లేవు. ఈ హై స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా వెళ్ళలేకపోతున్నారు బురదలో. మా యజమంటి ముసలివాళ్ళం కూడా వెళ్ళలేకపోతున్నాం రోడ్డుకి. ఇంకెట్టగండి మేము బతికేది ఇక్కడ? మాకు ఆధారం ఏముంది? మేము ఏనాదులవి అంటే ఇప్పుడు కాదండి, మేము ఎప్పుడంచో ఎన్నో సంవత్సరాలు ఉప్పునీగాలు వచ్చింది బందరికి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామండి, ఇక్కడే ఉంటున్నాం. నీళ్లు లేవు, పిల్లలకి హై స్కూల్కి వెళ్తానికి బురద, మేము ముసలివాళ్ళు వెళ్తానికి వెళ్ళలేకపోతున్నాం బజార్లు కాటికి. ఏపీయుడబ్ల్యూజే అనుబంధ సంస్థ గుడివాడ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ గూడపాటి రాజు, జిల్లా ఉపాధ్యక్షులు చాటగడ్డ విజయప్రసాద్తో కలిసి గత 4 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న గుడివాడ పాత్రికేయుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని
డిఆర్ఓ అంబేద్కర్ ను కోరారు. నాలుగేళ్లగా అపరిష్కృతంగా ఉన్న గుడివాడ పాత్రికేయుల ఇళ్ల స్థలాల సమస్యను 2 రోజుల్లో పరిష్కరిస్తారని జిల్లా రెవెన్యూ అధికారి బిఆర్ అంబేద్కర్ స్పష్టం చేశారు. ఏపీయుడబ్ల్యూచే అనుబంధమైన గుడివాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షులు చాటగడ్డ విజయ్ ప్రసాద్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు బాబు, గుడివాడ ప్రెస్ క్లబ్ గూడపాటి రాజు, ఏపీయుడబ్ల్యూజేఎఫ్ డివిజన్ అధ్యక్షులు మహ్మద్ జబీఉల్లాలు, జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని డిఆర్ఓ కార్యాలయంలో డిఆర్ఓ అంబేద్కర్ ను కలిసి పాత్రికేయుల ఇళ్ల స్థలాల సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన డిఆర్ఓ మాట్లాడుతూ గుడివాడ పాత్రికేయుల ఇళ్ల స్థలాల సమస్యపై తనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉందని, 2 రోజులలో సమస్యను తానే స్వయంగా వచ్చి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీయుడబ్ల్యూజే సభ్యులు పాత శ్యామ్, జి గోపాలకృష్ణ, పి శేషుబాబు, పి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. చేతి వృత్తిదారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 23వ తేదీ జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని రజక వృత్తిదారుల సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి కాటూరి నాగభూషణం కోరారు. చేతి వృత్తిదారులకు పెన్షన్ను, ఆధరణ పథకం అమలు చేయాలని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 23వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగు ధర్నాను జయప్రదం చేయాలని రజక వృత్తిదారుల సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి కాటూరి నాగభూషణం కోరారు. స్థానిక కామ్రేడ్ సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలోని చేతి వృత్తిదారులకు ఆదరణ ద్వారా వృత్తి పరికరాలను అందిస్తామని, కార్పొరేషన్ ద్వారా రుణాలను అందించాలనేది రాజకీయ స్టంట్ మాత్రమేనన్నారు. బీసీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పించాలని, 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ ఇవ్వాలని, 90% సబ్సిడీపై ప్రతి చేతి వృత్తిదారునికి 4 లక్షల రూపాయల రుణాన్ని అందించాలని, 50 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి ఆదరణ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రజక వృత్తిదారుల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ సభ్యులు పెర్నిపాటి వెంకటేశ్వరరావు, వండెండర వృత్తిదారుల సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ తమ్మిశెట్టి లక్ష్మణరావు, నాయకులు బత్తల ఉమా మహేశ్వరరావు, లంకా సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీసీ ఓట్లను దృష్టిలో పెట్టుకొని ఆదరణ పథకం అనే పేరుతో ఒక ప్రకటన చేయడం జరిగింది. మరి ఎవరి షూరిటీ లేకుండా బీసీ అయితే చాలు, బ్యాంకుకి వెళ్తే రుణాలు ఇచ్చేస్తారు అనే ఒక ప్రచారం అనేది జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ బీసీలుగా ఉన్నటువంటి జనం ఒక 600 రూపాయలు ఖర్చు పెట్టుకొని అప్లికేషన్ ఫిలప్ చేయడానికి, ఆన్లైన్ చేసుకోవడానికి ఒక్కొక్కరికి 600 రూపాయలు ఖర్చు అయింది, పని బాగొట్టుకున్నారు. వెళితే అన్ని ఏ బ్యాంకులో లోన్ లేదని చెప్పి మీరు సంతకాలు పెట్టి తీసుకొస్తే అప్పుడు షూరిటీ పెడితే డబ్బులు లోన్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి చేసే ప్రకటన ఏమో ఒక రకంగా ఉంది, ఆచరణలోకి వస్తేనేమో జనాన్ని బ్యాంకుల చుట్టూ తిప్పి ఆ లోన్లు అనేది లేకుండా పొమ్మనే పరిస్థితి వస్తూ ఉంది. ఒక పక్క ఆ డబ్బులు పోగొట్టుకుంటున్నారు, రెండవ వైపు పనులు పోగొట్టుకుంటున్నారు. కానీ ప్రకటనలు చూస్తే మాత్రం నిజంగా ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా వెళ్ళంగానే లోన్ ఇచ్చేస్తారో అనే భ్రమంలో జనాలు ఉంటున్నారు. కానీ దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇక్కడ బీసీ ఓట్లను దృష్టిలో పెట్టుకొని చేసే ప్రకటనల్ని, ఇది మాయ జనాల్ని మాయ చేసే విధంగా ఉన్నాయి తప్ప ఆచరణలో ఏంటంటే ఆచరణ సాధ్యం కానటువంటి పరిస్థితి. మేము ఇక్కడ చేతి వృత్తిదారుల సంఘంగా మేము చేస్తున్నటువంటి డిమాండ్ ఒకటే, రాష్ట్రంలో బీసీ కులాలు ఎన్నో ఉన్నాయనేది గణాంక వివరాలని తెలియజేయాలి. ఒక పక్కన తెలంగాణలో ఇప్పటికే గణాంక వివరాలు తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో వస్తున్నటువంటి ఆదాయంలో బీసీల యొక్క వాటా ఎంత అనేది కూడా తేల్చాల్సినటువంటి ఉంది. ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు చేతి వృత్తిదారులు ఎంతమంది అయితే ఉన్నారో జనాభా నిష్పత్తి ప్రకారంగా బడ్జెట్లో వాటా కేటాయించాలి. కాబట్టి ఏదో వార్డుకి ఒక 10 లోన్లో లేకపోతే 15 లోన్లో కేటాయించేసి ఇంతమందికి ఈ వార్డులో ఇచ్చాము, టౌన్ మొత్తం మీద ఎంత ఇచ్చామని చెప్పి ఒక ప్రచారానికి ఉపయోగించుకోవడం తప్ప నిజంగా లబ్ధిదారులకి ఎంతమంది ఉన్నారో అంతమందికి ఆ యొక్క ఫలాలని అందే విధంగా ఏంటంటే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. కాబట్టి
రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాల్లో చేతి వృత్తులు వారు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ సమీకరించి ఒక పెద్ద ఎత్తున ఏంటంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే దానిలో భాగంగా రేపు 23వ తారీఖు నాడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం ఉంది. అందులో రకరకాల వృత్తులు చేస్తున్నటువంటి వారందరికీ ఒక డిమాండ్స్ని సంఘాల వారీగా డిమాండ్స్ రూపొందించుకొని ఉన్నారు. ఆ డిమాండ్స్ మీద ఏంటంటే రేపు బందర్లో కలెక్టర్ ఆఫీస్ దగ్గర మా యొక్క నినాదాన్ని అక్కడ మా యొక్క డిమాండ్స్ని అక్కడ వ్యక్తం చేయడానికి మేము 23వ తారీఖు వెళ్తున్నాము. అదేవిధంగా ఏలూరులో రాష్ట్ర సదస్సు ఒకటి బీసీ కులాలన్నింటిని సమాకరించి ఏలూరులో రాష్ట్ర సదస్సు పెద్ద సంఖ్యలో పెద్ద ఎత్తున ఏంటంటే అక్కడ సదస్సు నిర్వహించి మళ్ళీ డిమాండ్స్ని రూపొందించి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వృత్తిదారులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున పోరాటానికి మేము సన్నద్ధం అవుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా వృత్తిదారుల మీద అనేక రకాలైన దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, గ్రామ బహిష్కరణలు చేస్తాం అనేది ఈ రోజుకి ఇప్పటికీ జరుగుతుంది. కృష్ణా జిల్లాలో కూడా ఎంతో అభివృద్ధి చెందిందనుకున్న ఈ కృష్ణా జిల్లాలో కైకులూరులో ఓ దుర్గ అనే మహిళని దారుణంగా అక్కడ ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఆయన ఇంటిలో పనిచేస్తాకెళ్తే లౌంగికంగా వేధించడం జరుగుతుంది. ఆ అమ్మాయిని ఆ అవమానానికి తట్టుకోలేక ఇంటికి వచ్చి ఉరేసుకుని చచ్చిపోవటం కూడా జరిగింది. దీని మీద మేము చాలా గొడవ చేసాము ఎస్పి కలెక్టర్కి అందరికీ, కానీ ఏ ప్రభుత్వం కూడా దాని గురించి ఆ దోషులను పట్టుకుని శిక్షించే పరిస్థితి ఇవాళ కనపడతలా. అలాగే మత్స్యకార్మికులు వేట నిషేధ కాలంలో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, కానీ డబ్బులు ఇవ్వట్లా ఏదో 4,000 3,000 ఇచ్చేస్తే 3 నెలలు ఎలా పోతుంటారు నిషేధ కాలంలో. ఏప్రిల్ నుంచి మే జూన్ వరకు వాళ్ళు సముద్రంలో చేపలు పట్టుకుంటానికి పనికిరారు, చేపలు అప్పుడే ఉత్పత్తి అయ్యే పరిస్థితి అంట. వాళ్ళకి ఆ 3 మాసాలు నిషేధం, ఎవరు సముద్రంలోకి వెళ్తాకి వెళ్ళలేదు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అనేక రకాలైన వృత్తిదారులందరూ ఇవాళ సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత దేశంలోకి భయంకరంగా వృత్తులన్నీ కోల్పోతున్నారు. వృత్తులు కోల్పోయే వృత్తుల్ని కాపాడాల్సిన అవసరం ఇవాళ పాలక వర్గాలు ఉన్నాయి. లేకపోతే వాళ్ళకి ప్రత్యామ్నాయ వృత్తిని ఏదైనా చూపించాలని ప్రభుత్వాన్ని సందర్భంగా డిమాండ్ చేస్తాం. అదే పరిస్థితుల్లోనే మేము రేపు 23వ తారీఖున భారీ ఎత్తున అన్ని వృత్తి సంఘాలు కలిపి బందర్లో కలెక్టర్ ఆఫీస్ కాడ భారీ ఎత్తున ధర్నాకి సన్నద్ధం అవుతున్నాము. ఇందాక మా మిత్రులు చెప్పినట్టే ఏ వృత్తి సంఘాలకి ఆడకుండా డిమాండ్లని ఈ సందర్భంగా కలెక్టర్ గారికి ఏకరు పెడతాం, పెట్టి సమస్యలను పరిష్కరించేదాకా మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గుడివాడ నూతన ఆర్డీఓగా పదవి బాధ్యతలు స్వీకరించిన వెంకట సత్యవాణి. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటూ వెల్లడి. గుడివాడ ఎస్జీఆర్కే ప్రభుత్వ పాఠశాలలో వనంబనం కార్యక్రమం నిర్వహించిన వన్ టౌన్ పోలీస్ సిబ్బంది. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ చెట్లను నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చిన సీఐ రమణ. సమస్యల వలయంలో గుడివాడ రూరల్ మల్లైపాలెం పంచాయతీ నక్కల కాలువ వాసులు త్రాగునీరు, రోడ్లు వంటి కనీస మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వానికి విన్నపం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.